ఈరోజు గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజానీకం పాల్గొని విజయవంతం చేశారు. ముందుగా వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా స్పష్టమైనటువంటి గాలి, జగన్మోహన్ రెడ్డి గారి గాలి కనపడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేద ప్రజానీకానికి, బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి, మైనార్టీలకి న్యాయం చేకూరుతుంది. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలు పూర్తిగా చంద్రబాబు మీద వ్యతిరేకతతో ఉన్నారన్నదే ఈరోజు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజానీకాన్ని చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ గుడివాడ శాసనసభ అభ్యర్థిగా నాకు, మా పార్లమెంట్ అభ్యర్థి, పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి వల్లభనేని బాలసౌరి గారికి అఖండమైనటువంటి మెజార్టీ గుడివాడ నియోజకవర్గం వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఏదేమైనప్పటికీ ఇంకా 22 రోజులు ఎన్నికలున్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అంతం ఉందని చెప్పి నేను నమ్ముతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి నాకు గుడివాడ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం కల్పించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఈ 22 రోజులు కష్టపడి పనిచేసి మంచి మెజార్టీతో గుడివాడ సీటుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటానికి నా వంతు నేను కృషి చేస్తాను. చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారిని పోల్చడం అంటే మక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటది. రాజశేఖర రెడ్డి గారు ఉండగా నేను ఈ గుడివాడ నియోజకవర్గానికి అనేక సమస్యలు ఉన్నాయని ఆయన దృష్టికి తీసుకువెళ్లి వాటిని నెరవేర్చారు. ప్రతిపక్ష పాత్ర అంటే ప్రతిపక్షాన్ని అధికార పార్టీ పరిగణలోకి తీసుకుని ప్రజల సమస్యల్ని, పలానా సమస్యలు పలానా సమస్యలు ఉన్నాయని చెప్పి మేము ఆందోళనలో లేకపోతే వినత పత్రాలు ఇస్తే వాటిని వాస్తవాలు గ్రహించి, వాస్తవాల లేకపోతే రాజకీయం కోసం చేస్తున్నా అని చెప్పి ఆలోచించి అవి వాస్తవాలైతే ప్రజల కష్టాలను తీర్చాలన్నటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు పనిచేసేవారు. కాబట్టి మాకున్నటువంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లాం, పనిచేయించాం. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష శాసనసభ్యుడు ఏ రకమైనటువంటి వినత పత్రాలు ఇస్తే చెత్తబొట్లు వేస్తాడు, ఆందోళనలు చేస్తే కేసులు పెడతాడు, గట్టిగా మాట్లాడితే వెనకాల మాతో పాటు మా యాక్టివ్గా ఉండేటువంటి కార్యకర్తల నాయకులు 50 మంది మీద, 100 మంది మీద కేసులు పెడతాడు, లాఠీ చార్జ్ చేస్తాడు, తర్వాత దొంగ కేసులు పెట్టిస్తాడు, రకరకాల ఇబ్బందులు పెడతాడు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు మనసున్నటువంటి మహారాజుగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తే ప్రజల హృదయాల్లో, గుండెల్లో ఆయన బతికిపోయాడు. చంద్రబాబు నాయుడు 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చోట కూడా ప్రజల గుండెల్లో ఈ దరిద్రం ఎప్పుడు పోద్దా అని చెప్పి ఎదురు చూసేటువంటి పరిస్థితి. కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని, చంద్రబాబుని పోల్చడానికి అవకాశం లేదు, పోల్చాల్సినటువంటి అవసరం లేదు. ఆయన నాగలోకం అయితే చంద్రబాబు నాయుడు మక్క. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా ఉన్నటువంటి కొడాలి నాని గారు నామినేషన్లో పాల్గొనటం జరిగింది. ఈరోజు ఈ ప్రజానీకం యొక్క ఉత్సాహంగా చూస్తూ ఉంటుంటే, నామినేషన్కు తరలి వచ్చినటువంటి జనాన్ని చూస్తూ ఉంటుంటే, 2004లో రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి జనం ఏ రకంగా అయితే ఉత్సాహంగా ఉన్నారో, ఈరోజు గుడివాడలో నాని గారిని ఎమ్మెల్యే చేయటం కోసం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటం కోసం, పార్లమెంటు సభ్యుని గెలిపించడం కోసం అదే రకంగా జనం యొక్క ఉత్సాహం కనపడతా ఉంది. నాని గారు 100% ఇక్కడ 100% మంచి మెజార్టీతో గెలుస్తారు. అదే రకంగా పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి నాకు కూడా ఆయనటువంటి ఆధ్వర్యంలో నాకు కూడా ఒక గుడివాడ నుంచి మంచి మెజార్టీ వస్తుంది. దాదాపు ఈరోజు ఈ రాష్ట్రంలో వేవుగాను చూస్తూ ఉంటుంటే ఎన్నికల యొక్క
వేవ్స్ వస్తా ఉంటుంటే 125-130 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగ్గవు. అలాగే ఎంపీ సీట్లు 22 దాకా, దాదాపు 25-22 దాకా వస్తాయి. కేంద్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి ఎవరు కావాలనే విషయంలో చక్రం తిప్పేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనపడతా ఉంది.